హాయ్ ఫ్రెండ్స్, పసిఫిక్ ఓషన్ మన ఆలోచన కన్నా చాలా పెద్దది. చిలీ సముద్రం వద్ద నుంచి పసిఫిక్ లో ఒకవేళ భూమి లోపల నుంచి స్వరంగం తవ్వితే అది భూమికి అవతల వైపు ఉన్న పసిఫిక్ లోనే బయటపడుతుంది. ప్రపంచంలో మొత్తం 5 ఓషియన్స్ ఉన్నాయి. ఈ 5 ఓషియన్స్ లో పసిఫిక్ ఓషన్ అన్నిటికంటే పెద్దది. ఈ ఓషియన్ 165 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ లో విస్తరించి ఉంది. ప్రపంచంలో మొత్తం నీరు విస్తరించి ఉన్నది కేవలం 148 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. అంటే దాని అర్థం ఆ 4 ఓషియన్ ని తీసేసిన ఒక పసిఫిక్ ఓషన్ ని మాత్రం లెక్కలో తీసుకున్నా ప్రపంచంలో ఉన్న అన్ని కొండలు, ఎడారులు, ఐలాండ్లు ఇవన్నీ పసిఫిక్ ఓషన్ ముందురు చాలా చిన్నవి. ఒకవేళ ఈ సముద్రంలో ఎవరైనా తప్పిపోతే వాళ్ళని కనిపెట్టడం అసాధ్యం. కానీ వీడియోలో మనం ఒక వ్యక్తి తప్పిపోయిన రియల్ స్టోరీని తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది, సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అతను తన ఒక చిన్న బోట్లో పసిఫిక్ ఓషన్లో తప్పిపోయాడు. అతను 10 లేదా 20 రోజులు కాదు, మొత్తం 438 రోజుల వరకు కంటపడలేదు. ఈ వ్యక్తి యాక్సిడెంటల్ గా ఒక రికార్డ్ ని క్రియేట్ చేశాడు. దాన్ని కావాలని చేసినా గానీ ఎవరు బ్రేక్ చేయలేరు. అండ్ సముద్రంలో ఎక్కువసేపు కాలం గడిపిన వాడిగా వరల్డ్ రికార్డ్ కి సాధించాడు. ఈయన పేరు జాస్ అల్వడర్ అల్వరంగా. ఈ వ్యక్తి టోటల్ 438 రోజులు సముద్రంలో గడిపాడు, అది కూడా ఒక 7 అడుగుల చిన్న బోట్లో. ఇంత భయంకరమైన సముద్రంలో అతను 17 ఏళ్ల పాటు ఎలా జీవించాడనేది పెద్ద ప్రశ్న. ముందుగా ఈ మనిషి సముద్రంలో ఎందుకు వెళ్లాలో తెలుసుకుందాం. 2012లో మెక్సికోలోని ఒక చిన్న గ్రామం కోస్టాజులో జోష్ అల్వరంగా అనే వ్యక్తి ఉన్నాడు. ఆ సమయంలో ఈయన వయసు 36 సంవత్సరాలు. అండ్ అతను ఫిషింగ్ లో ఎక్స్పర్ట్. నవంబర్ 17, 2012 అల్వరంగా అండ్ తన స్నేహితులు కలిసి ఫిషింగ్ కోసం వెళ్లారు. అతను సముద్రంలో 30 గంటలు మాత్రమే ఉండాలనుకుని తన చిన్న బోట్ లో తక్కువ సామాగ్రితో వెళ్లాడు. అండ్ 7 అడుగుల బోట్ లో ఒక ఇంజిన్ అండ్ చేపలు స్టోర్ చేయడానికి ఒక రీఫ్రిజిరేటర్ కూడా ఉంది. ఒక్కరోజు ఆహారంతో వెళ్లిన జోష్ కు రాబోయే 438 రోజులు అతని జీవితంలో అతి భయంకరమైన రోజులు వస్తాయని తెలీదు. అతను మెక్సికో నుండి 130 కిలోమీటర్ల దూరం వెళ్లి తన వలని వేశాడు. అప్పుడే అక్కడ ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. దెన్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి అతడు తిరిగి తీరం వైపు వెళ్లసాగాడు. మొత్తం 6 గంటలు బోట్ ను వేగంగా పరిగెత్తించాడు. ఉదయం 7 గంటలకి అతను తీరానికి కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే దూరంలో ఉన్నాడు. అతనికి తన గ్రామం కూడా కనిపించింది. అతను తుఫాన్ నుంచి తప్పించుకున్నాడు. కానీ అదృష్టం బాలేగా తిరిగి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో అతని బోట్ ఇంజిన్ పాడైపోయింది. అతడు ఉన్న బోట్ లో థ్రెడ్స్ కూడా లేవు. అండ్ బోట్ కి డైరెక్షన్ చేసే శక్తి కూడా లేదు. అతని దగ్గర ఒక రేడియో మాత్రమే ఉంది. దాన్ని ఉపయోగించి వీళ్ళ లొకేషన్ ను వాళ్ళ యజమానికి చెప్పాడు. ఆ తరువాత జరిగిన సంఘటన ఏ ఫిషర్మ్యాన్ కైనా పీడకలలాగా ఉంటుంది. అతని యజమాని సమాధానం కోసం చూస్తుండగానే రేడియో బ్యాటరీ కూడా అయిపోయింది. ఇక ఇద్దరికి కాంటాక్ట్ బయట ప్రపంచంలో కట్ అయిపోయింది. సముద్రపు గాళ్లు తమ బోట్ ని సముద్రంలో నెట్టసాగాయి. వాళ్లకు కనిపిస్తున్న తీరం మెల్లమెల్లగా దూరమై సాగింది. ఆ తరువాత వాళ్ళ యజమాని వాళ్ళ కోసం ఒక సీక్రెట్ టీమ్ ని కూడా పంపించాడు. బట్ అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ జోష్ అండ్ తన ఫ్రెండ్ బ్రతకడం కష్టం అనుకున్నారు. 5 రోజులు గడిచాయి. జోష్ బోట్ తీరం నుంచి సముద్రంలోకి 500 కిలోమీటర్ల దూరంలో నెట్టు వేసింది. వాళ్ళు సముద్రంలో ఇటు చూసిన నీళ్లే కనిపిస్తున్నాయి. వాళ్ళ బోట్ చాలా చిన్నది కాబట్టి దాని దూరం నుండి కనిపెట్టడం అసాధ్యం. కనీసం వాళ్ళ దగ్గర ఫ్లేర్ గన్ కూడా లేదు. అల్వరంగా అండ్ తన ఫ్రెండ్ కి ఇప్పుడు బ్రతికే ఛాన్స్ 1% కూడా లేదని వాళ్ళకి తెలిసిపోయింది. తెచ్చుకున్న ఆహారం అయిపోవడంతో కడుపు నింపుకోవడానికి బోట్ మీద వచ్చే పక్షులను వాళ్ళు చేతితోనే పట్టుకోవడం మొదలు పెట్టారు. బోట్ లో ఉన్న చేపల్ని పచ్చిగానే తినసాగారు. వర్షపు నీటిని తాగడం వల్ల మనిషి చనిపోతాడు, అందుకని వారు వర్షపు నీటిని సముద్రంలో తేలుతున్న ఖాళీ బాటల్లో పట్టుకొని తాగసాగారు. వర్షాలు లేనప్పుడు చేపల రక్తం మరియు తాబేలు రక్తాలు తాగేవాళ్ళు కూడా వాళ్ళకి అవి దొరికినప్పుడు మాత్రమే. ఈ ఇద్దరు పనిన మెంటల్ టార్చర్ మనం ఇమాజిన్ చేయడం కూడా కష్టం. చివరికి జోష్ అల్వరంగా ఫ్రెండ్ ఈ మెంటల్ టార్చర్ ని తట్టుకోలేక 4 నెలల తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు జోష్ కి మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు. అతను రోజులు గడుపుతూ ఉన్నాడు. లాజికల్ గా చూస్తే జోష్ ఎక్కడ ఉన్నాడంటే ఈ ప్రపంచంలోని నిశ్శబ్ద ప్రాంతం అని చెప్తారు. అక్కడ నుండి కార్గో షిప్స్ కూడా వెళ్ళవు. జోష్ మెక్సికన్ తీరం వదిలి 6 నెలలు అయ్యింది. అండ్ కొద్ది రోజులు క్రితమే తన ఫ్రెండ్ కి కూడా కోల్పోయాడు. అందుకే జోష్ కూడా ఫస్ట్ ఎయిడ్ అవ్వసాగాడు. ఒక రోజు దూరంలో జోష్ కు ఒక కార్గో షిప్ కనిపించింది. 6 నెలల్లో జోష్ మొదటిసారిగా ఒక షిప్ ని చూశాడు. ఇది అతన్ని బ్రతకాలనే ఆశను కనిపించింది. అండ్ జోష్ కార్గో షిప్ ముందు ఎన్ని రకాల సిగ్నల్స్ చేసినా కూడా లాభం లేకుండా పోయింది. అండ్ కార్గో షిప్ క్రూకి ఈ చిన్న బోట్ కంటపడలేదు. అండ్ అతను బ్రతుకుతానన్న చిగురించే ఆశలు కాస్త ఆఫిరైపోయాయి. 2 నెలల తరువాత జోష్ ఆ చిన్న బోట్ లో 8,000 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. అతని బట్టలు కూడా చినిగిపోయాయి. అతనికి అతను సన్లైట్ నుంచి కాపాడుకోవడానికి కేవలం తన అండర్ వేర్ మాత్రమే మిగిలి ఉంది.
అండ్ ఫైనల్ గా జోష్ కి అదృష్టం కలిసి వచ్చింది. 30 జనవరి 2014 అంటే పూర్తిగా 14 నెలల తరువాత జోష్ అతని చుట్టుపక్కల కొబ్బరి బొండాలు చూశాడు. అది చూసిన జోష్ అలవరంగా దగ్గరలోనే ఒక ఐలాండ్ ఉందని, అక్కడి నుంచి ఈ కొబ్బరి బొండాలు వస్తున్నాయని తెలుసుకున్నాడు. నిజంగానే ఒక ఐలాండ్ కనిపించింది. ఈ ఐలాండ్ మిస్ కాకూడదని వెంటనే అతను నీళ్లో దూకి స్విమ్ చేస్తూ ఐలాండ్ కి చేరుకున్నాడు. గత 14 నెలల తర్వాత జోష్ మొట్టమొదటిసారిగా నేలపై అడుగు పెట్టాడు. ఆ ఐలాండ్ కి చేరుకోగానే అతనికి ఒక చిన్న బీచ్ హౌస్ కనిపించింది. అండ్ అక్కడ లోకల్స్ కూడా ఉన్నారు. 438 రోజుల తర్వాత జోష్ మొట్టమొదటిసారిగా ఇంకొక వ్యక్తిని కలిశాడు. ఐలాండ్ మార్షల్ ఐలాండ్ కి చెందిన పాట్ ఐలాండ్, దీన్ని ఇబాన్ అటాల్ అని అంటారు. ఈ ఐలాండ్ జోష్ బయలుదేరిన పాయింట్ నుండి 12,000 కిలోమీటర్ దూరంలో ఉంది. అదృష్టం బాగుంది కాబట్టి సముద్రంలో ఒక చిన్న డాట్ ఐలాండ్ కు చేరుకున్నాడు. ఒకవేళ జోష్ ఈ ఐలాండ్ మిస్ అయ్యి ఉంటే అతని తరువాత స్టాప్ ఫిలిపీన్స్. అది ఉండేది ఈ ఐలాండ్ నుంచి 5,000 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ నుంచి జోష్ కి ఇంటికి పంపించారు. కానీ వారు వస్తూనే ఇంకొక సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతని ఫ్రెండ్ సూసైడ్ చేసుకున్నది జోష్ చెప్పినా కూడా జోషే చంపాడు అని అతని మీద కేసు వేశారు.